ఎన్నో ఏళ్ల నాటి కల నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. ఎన్ రామచంద్రరావు, ఎక్స్ఎమ్ఎల్సీ, బీజేపీ. వేమన జయంతి పునస్కరించుకొని రెడ్డి జేసీ ఆధ్వర్యంలోను మరి ప్రబోధనంద స్వామి ఆశ్రమము భక్తులతోనూ కలిసి మూఢనమ్మకాలను పారదోలిన వేమన గారి చరిత్ర ప్రజలకు తెలిసే విధంగా, అలాగే ఆయన ఒక జాతికి కాదు ఈ లోకానికే ఒక యోగీశ్వరులని చాటి చెప్పడానికి ఈరోజు మేము ఈ ర్యాలీ చేస్తున్నాం. యోగి వేమన మూఢనమ్మకాలను ఇవన్నిటినీ సరళమైన పద్య రూపంలో అందరికీ అందించాడు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనం అందరము నడుచుకుంటే మన సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని. యోగి వేమన జయంతి వేడుకలు జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఇంతమందిని చూస్తుంటే ఇప్పుడు తెలుస్తుంది ఆయన ఇంకా ఎన్నో చాలా గట్టిగా జీవిస్తూనే ఉన్నారని. ఆయన ఒక తత్వవేత్త. ఆయన పద్యాలు ప్రతిరోజు మనం పొద్దున లేస్తే పిల్లలు ముసలి వాళ్ళు అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు. అది ఇలానే కొనసాగుతుండాలి. ఈ వేడుకలు అన్నీ మనం ఆయనను మర్చిపోకుండా ఆయన ఇచ్చిన తత్వాలు మన జీవన శైలిలో అది చేసుకుంటూ ఆ అర్థాలను తీసుకుని మనం జీవితం సాగిస్తే మనం సమాజానికి చాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.